5 కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల. పార్టీని బలపరిచేందుకు సన్నాహాలు చేస్తున్న సోనియా. యూపీఏ ప్రభుత్వం వల్లే బీజేపీ బలపడింది. సోనియా మన్మోహన్లకు రుణపడి ఉన్నామన్న అద్వానీ. నేడు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ప్రజాకర్చన. ఏర్పాటు పూర్తి చేసిన పార్టీ శ్రేణులు. కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకిన విద్యార్థిని. పరిస్థితి విషమం. ఆసుపత్రికి తరలింపు. రికార్డులకు పరుగులు తీస్తున్న స్టాక్ మార్కెట్లు. డాలర్తో బలపడిన రూపాయి విలువ. లోక్సభ ఎన్నికల సమయంలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నేడు తన మేనిఫెస్టో విడుదల చేయనుంది. మోడీ ప్రభంజనం దేశాన్ని ఊపేస్తున్న ప్రస్తుత తరుణంలో సంక్షేమ చర్యలు, హక్కుల పరిధి విస్తరణ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసినట్టు సమాచారం. ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సమక్షంలో ఏఐసీసీ అధినేత్రి సోనియా ఆ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. యూపీఏ ద్వయం సోనియా, మన్మోహన్ సింగ్ బీజేపీ తిరిగి అధికారంలోకి వీలు కల్పించారని ఆ పార్టీ అగ్రనేత అద్వానీ అన్నారు. అందుకే ఈ విషయంలో మనం యూపీఏకు రుణపడి ఉన్నామంటూ సహచరులకు చెబుతుంటానన్నారు. వారిద్దరూ ఒక క్రమ పద్ధతిలో పనిచేసి రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేలా మార్గాన్ని సుగమం చేశారని తన బ్లాగ్ లో అద్వానీ రాశారు. మోడీ గురించి అద్వానీ ప్రస్తావించలేదు. తెలుగుదేశం పార్టీ ప్రజాగర్జన సదస్సు శ్రీకాకుళం పట్టణంలోని 80 అడుగుల రోడ్డు ప్రాంతంలో జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు అధినేత చంద్రబాబు శ్రీకాకుళం చేరుకుంటారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం పట్టణంలోని డే అండ్ నైట్, 7 రోడ్ల కూడలి, పాత బస్టాండ్ మీదుగా నిర్వహించే ర్యాలీలో పాల్గొంటారు. బహిరంగ సభ సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. ఈ ప్రజాగర్జన సభను విజయవంతం చేసేందుకు పార్టీ వర్గాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబు, టెక్కలి మాజీ ఎమ్మెల్యే దువ్వాడ నాగవలి, మాజీ ఎంపీపీ కృష్ణమూర్తి తదితరులు ఈ సందర్భంగా టీడీపీలో చేరనున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ గార్డెన్లో బీజేపీ విజయ సంకల్ప సదస్సును ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హాజరయ్యారు. వారితో పాటు ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ 9 ఏళ్ల పాలనను దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎజెండా సెట్ చేస్తా ఉంది. ఈరోజు ఎన్నికల వేడి ఈరోజు రోజు రోజు పెరుగుతూ ఉంది. సరిగ్గా 35 రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయితాయి. ఈరోజు పూర్తయిపోయింది, మిగిలిన 34 రోజులు మాత్రమే. ఏప్రిల్ 30 తేదీ సాయంకాలం 4 గంటల వరకు కంప్యూటర్ సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ బాక్సులు సీల్ అయిపోతాయి. మనకు మిగిలింది 30 రోజులు ప్రచారం మాత్రమే. ఈ 30 రోజుల్లో మనం అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి, ప్రచార సామాగ్రి తయారు చేసుకోవాలి, బూతుల వారీగా జడ్జి నిర్మాణం కావాలి, ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రచారం చేయాలి, పాదయాత్రలు చేయాలి, పోల్స్ పంచాలి.
మాజీ పిసిసి బొచ్చ సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారా? కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లనున్నారా? బీజేపీ నేతలతో బొచ్చ మంతనాలు జరుపుతున్నారా? బీజేపీ నేతలతో టచ్ లోనే ఉన్నారని బీజేపీ నేత కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే కాంగ్రెస్ కు కరడుగట్టిన వాది అని రుద్రరాజు వెల్లడించారు.